ఓకేనా? ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫ్రంట్ భాగాలు ఉన్నాయి కదా, ఇలా వేసుకోండి దాని మీద. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ చాలు, 1½ అలా పెట్టేసుకోండి, అలా 1½ దాకా. ఓకేనా? వెడల్పు ఇక్కడ నుంచి ఇక్కడికి 7½, 7. ఓకేనా? కత్తెర ఇవ్వండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఇంచులు చాలు, ఎక్కువ వద్దు. ఇక్కడ 1½ మనం ఇలా చిన్న క్రాస్ పెట్టుకొని ఇలా ఇలా కట్ చేసుకోవాలి దీని ప్రకారంగానే. ఓకేనా? ప్యాకెట్లు చాలా ఈజీ అయ్యా, ఇలా చేయండి అంటారు మీరు. మనకు సేమ్ ప్రతి ఒక్కరు ఇలానే కట్ చేసుకోవాలి. సో ని మనకి ఇదా ఇలా తిప్పేసుకోండి, ఇలా కింద కుట్టేసుకోండి, కింద పైన కాదు. కింద క్లాస్ ఉంది కదా మనకు, కింద క్లాస్ ఇలా ఉంది కదా, చూడాలి ఇలా తిప్పేసుకోండి, తిరిగేది ఇలా తిరిగేసాను కదా పైన. దీనిపైన స్ట్రాంగ్ కోసం మనం కుట్టు వేసుకోండి, జోబి చినగకుండా. రైట్, రైట్ అండి. ఇలా ఇంటి భాగాలు గీసుకోండి ప్రతి ఒక్కదానికి ఇలాగా. ఓకేనా? ఇలా గీసుకున్నారు కదా ప్రతి ఒక్కరు. దీన్ని ఇలా ఒక ప్యాకెట్ తీసుకోండి, ఇలా సింపుల్ ట్రిక్. ఇలా ఓపెన్ చేయండి, పై భాగం ఓపెన్ చేయండి, దీన్ని ఇలా వేసుకుంటాండి. మార్కింగ్ మీకు కనిపించే విధంగా జాగ్రత్తగా, మార్కింగ్ మీకు కనిపించే విధంగా ఇలా పైన వేసుకోండి. ప్యాకెట్ ఇలా ఒకటి తీయండి, ఒక పొర దీన్ని ఇలా వేసుకోండి, ఇలాగా ఇక్కడ కుట్టేయండి. ఒకటి కుట్టేశారా? రైట్ నుంచి ఉండే విధంగా కట్ చేసుకోండి. దీన్ని కట్ చేశారా? అవును సార్. దీన్ని ఇలా ఓపెన్ చేసేస్తే మనకి ప్యాకెట్ అనేది రెడీ సార్. రెడీ, సింపులా కదా, అవసరం లేదు. వద్దు ఇలాంటి దాళ్ళకు, వద్దు వదలకూడదు, చూసుకున్నప్పుడు వదులుకోవాలి మనం. రెడీ అయిపోతే మనకు రెడీ.